లేడీ ఓరియంటెడ్ సినిమాలకు ఆడియన్స్ లో ఒక రకమైన క్రేజ్ ఉంటుంది. అందులో అనుష్క సినిమాలంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సూపర్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అనుష్క ఆ తర్వాత కెరియర్ లో టాప్ స్టేజ్ కి వెళ్లిపోయింది. ఒకప్పుడు వరుస సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు సినిమాల విషయంలో చాలా సెలెక్టివ్ గా వెళుతుంది. బాహుబలి చిత్రంతో అందరి క్రేజ్ తారాస్థాయికి వెళ్లిన సంగతి తెలిసిందే. సినిమాల విషయంలో ప్రభాస్, రానా, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్ మంచి జోరును ప్రదర్శిస్తుంటే అనుష్క మాత్రం సినిమాల విషయంలో ఎందుకో వెనక్కి తగ్గింది. ఒక విధంగా సైజ్ జీరో చిత్రం అనుష్క కెరియర్ ని టర్న్ చేసిందనే చెప్పాలి. సైజ్ జీరో చిత్రం కోసం అనుష్క తీసుకున్న ప్రికాషన్స్ వల్ల చాలా లావుగా మారింది. ఆ తర్వాత తిరిగి సన్నపడటానికి చాలా కష్టపడింది. సినిమాలలోనే కాదు ఏ ఈవెంట్ లోనూ ఈ ముద్దుగుమ్మ కనబడటమే మానేసింది. అయితే రీసెంట్ గా మిస్ షెట్టి వర్సెస్ మిస్టర్ పోలీస్ సిటీలో మెరిసిన అనుష్క ఆ తర్వాత కూడా సినిమాల విషయంలో జోరు పెంచలేదు. అలా అని ఆఫర్స్ రావట్లేదా అంటే అమ్మడు ఎంట్రీ ఇవ్వాలే కానీ నిర్మాతలు క్యూ కట్టడం ఖాయం. అయితే మళ్లీ చాలా రోజుల తర్వాత తన మూవీ సీక్వెల్ కోసం రంగం సిద్ధం చేసుకుంటుందట. అనుష్క కెరియర్ లో అరుంధతి చిత్రం తర్వాత ఆ రేంజ్ క్రేజ్ వచ్చిన చిత్రం భాగమతి. లేడీ ఓరియంటెడ్ మూవీగా వచ్చిన ఈ చిత్రం 50 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టింది. ఇప్పుడు ఇదే దర్శకుడితో భాగమతికి సీక్వెల్ కోసం ప్రిపేర్ అవుతున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ చిత్ర దర్శకుడు అశోక్ అనుష్క కోసం కథను వినిపించాడని, అనుష్క కూడా కథ ఓకే చేయటంతో పాటు కొన్ని కండిషన్స్ కూడా పెట్టిందట. మొత్తానికి స్వీటీ కూడా వరుస సినిమాలలో కనిపించాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.